हेलो एवरीवन अंदर नमस्कार वेलकम बैक टू माय चैनल प्रश्न व्लॉग सो ये गुम्मड़ गिंजल कारम पड़ी प्रिपेयर चूपना इकड़ते अरकप वरक गुम्मड़ गिंजल तीसको इपू स्टव कड़ाई पेको दाटो गुम्मड़ गिंजल मंची कलर वरकू वे गुम्मड़ गिंजल चाल मंचद हेयर की हेल्थ का अलगे कॉन्स्टिपेशन प्रॉब्लम डायबिटीज वाल चाल मंचद पिलते इष्टपड़ काबी इला कम पड़ी चुस्कते कम टिफि रईस नैयि वेसको तिंटे चाल चला बहुत ఇలా వేయించుకున్న దాన్ని పక్కన తీసేసుకోండి ఇప్పుడు 8 నుంచి 10 ఎండుమిర్చి తీసుకొని లైట్ గా వేయించుకోండి మీరు స్పైస్ ఎంత తింటారో దాని తగ్గట్టు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక పక్కకి తీసేసుకొని అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వెల్లుల్లి ఒక 5 నుంచి 6 రెబ్బలు వేసుకోండి అలాగే కరివేపాకు ఒక గుప్పెడు ఆకులు వేసుకుంటున్నాను కరివేపాకు వేయడం వల్ల కూడా చాలా మంచిది జుట్టుకు కాని కళ్ళకు కాని చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు ఇది డైట్ లో యాడ్ చేసుకోండి కరివేపాకును తీసి పడేయకండి ఇదంతా కూడా బాగా వేయించుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే పాన్ లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేయించుకోండి నువ్వులు వేయడం వల్ల మనకి కారం పొడి అనేది కమ్మగా ఉంటుంది అలాగే దీంతో పాటు కొబ్బరి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు లైట్ గా వేయించుకోండి ఎండు కొబ్బరి తీసుకోండి లైట్ గా వేయించుకోండి మనం ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి అలాగే చింతపండు చిన్న సైజ్ తీసుకోండి మరి ఎక్కువ తీసుకున్న పులుపు అనేది ఎక్కువైపోతుంది కొంచెం వేసుకొని లైట్ గా వేయించుకోండి ఎక్కడ కూడా తడి లేకుండా వేయించుకుంటే సరిపోతుంది ఈ మొత్తం కూడా చల్లారిన తర్వాత గుమ్మడి గింజలు తప్ప మిగతావన్నీ కూడా ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకోండి ఉప్పు వేసుకొని లాస్ట్ గుమ్మడి గింజలు వేసుకొని ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి లేదా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గుమ్మడి గింజల కారం పొడిని సింపుల్ గా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే విధంగా 1 వీక్ కి ఉండేలాగా స్టోర్ చేసుకోండి అంతకన్నా ఎక్కువ స్టోర్ పెట్టుకోకండి ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనేది చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని విధంగా ఫాలో అయిపోండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో